హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గచ్చిబౌలిలోని జుడియోలో షాపింగ్ చేద్దామని వచ్చాము. సో ఇక్కడ షాపింగ్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుందని చెప్పేసి విన్నాను. సో అన్ని 1000 బిలోనే ఉంటాయని విన్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే కూడా అదే అర్థమవుతుంది. సో అన్ని రేట్లు కూడా 1000 బిలోనే ఉన్నాయి. ప్లస్ ఇది జుడియో అనేది టాటా గ్రూప్కు సంబంధించిన కంపెనీ కాబట్టి సో చాలా వరకు బ్రాండెడే ఉంటాయని చెప్పేసి వచ్చామన్నమాట. ఈ మధ్య ఎక్కడ చూసినా జుడియో షాపింగ్ అని అంటున్నారు. తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో వస్తున్నాయని చెప్పేసి చెప్పారన్నమాట. ఇక్కడ చూస్తే అదే నిజమనిపిస్తుంది. ఇక్కడ అన్ని ఏజ్ల వాళ్ళకు సంబంధించి ఉన్నాయి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. సో చిన్న 5 to 10 ఇయర్స్, 15 ఇయర్స్ పిల్లలకి మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి, చాలా సైజులు ఉన్నాయి. సో వాళ్ళకు ఈజీగా పిక్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు వేరే షాపింగ్ మాల్కి వెళ్తే వాళ్ళ దొరకబట్టడంలో చాలా అసలు రిస్క్ ఉంటుంది. సో వాళ్ళకు సరిగా దొరకవు. సో దీనిలోకి వస్తే సిస్టమేటిక్గా పెట్టారు. సో చాలా ఈజీగా పిక్ చేసుకునేలాగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ షూస్ కూడా చాలా రీజనబుల్గా 299లో, ప్లస్ ఇక్కడ 799లో. సో బ్రాండెడ్ లాగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గా 399, 199, 150లో కూడా ఉన్నాయి, 100లో కూడా ఉన్నాయి. సో అది చిన్నపిల్లలకు అన్నమాట. సో షూస్ కానీ, సో ప్యాంట్స్ కానీ, షర్ట్స్ కానీ, సో ఇవన్నీ కూడా రీజనబుల్గానే అనిపిస్తున్నాయి. ప్లస్ ఇక్కడ మనకు ఆ షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ పెట్టడం కూడా ఒక సిస్టమేటిక్గా చాలా నీట్గా పెట్టారు. సో మనం వెతుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట, ఈజీగా మనం వెతుకోవచ్చు. సో ఈజీగా మనం తీసేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా మన 69 నుంచి 99 నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో చాలా రీజనబుల్గా ఉన్నాయి, ప్లస్ చూడడానికి కూడా మంచి బ్రాండెడ్ లుక్లో ఉన్నాయి, ప్లస్ తక్కువ ధరలో వస్తున్నాయి కాబట్టి. సో జుడియో అనేది వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేయొచ్చు. సో అలా ఉన్నాయన్నమాట, రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి రిఫర్ చేయడంలో తప్పులేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టోర్స్ కూడా చాలా నీట్గా, సో తక్కువ ప్లేస్లో అన్నీ మనకు అవైలబుల్గా ఉండేలాగా పెట్టారు. సో దీని ఫ్రాంచైజీ కూడా దొరుకుతుందంట, ఇది ఫ్రాంచైజీ బేస్లో నడిపిస్తారని విన్నాను. సో ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీ ప్రొఫైల్ని చెక్ చేసి వాళ్ళు రిప్లై ఇస్తారనమాట, మీ ఫ్రాంచైజ్ నడపగలుగుతారా నడపలేరా అనేది. జుడియో కన్నా పెద్ద బ్రాండ్ అయిన వెస్ట్ సైడ్ కూడా ఇప్పుడు బిజినెస్లో వెనుకబడిపోతుంది జుడియోతో కంపేర్ చేస్తే. ఎందుకనంటే జుడియో అనేది మన 2015లో 2016లో అలా స్టార్ట్ చేసి ఇమీడియట్గా పికప్ అయిన బిజినెస్ ఇదంతా. సో చాలా స్టోర్స్ ఓపెన్ చేశారు. సో ఇది వెస్ట్ సైడ్ అనేది ఎప్పుడో 2000 స్టార్ట్ చేసి, సో ఇంకా స్టిల్ అలానే ఉంది. కాకపోతే జుడియో గురించి చాలా పబ్లిసిటీ ప్లస్ పాపులారిటీ అనేది ఈ మధ్యలో ఎక్కువ అవుతుంది కాబట్టి సో జుడియో బిజినెస్లో కొంచెం ముందుందని చెప్పుకోవచ్చు వెస్ట్ సైడ్ కన్నా. అంటే వెస్ట్ సైడే సో జుడియో కన్నా టాప్లో ఉండేది. సో ఈ మధ్యలో మాత్రం జుడియో ఎక్కడ చూసినా జుడియో షాపింగ్ వినబడుతుంది అనమాట. దానివల్ల జుడియో అనేది ముందు చాలా పెద్ద బ్రాండ్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ జుడియో లోగో కూడా చాలా నీట్గా, సో లైటింగ్తో ప్లస్ ఇది జుడియో లోగో అయినా సరే లోపల షాప్ అయినా సరే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. సో డ్రెస్సెస్ పెట్టే విధానమైనా సరే చాలా నీట్గా ఒక పద్ధతి ప్రకారంగా చాలా బాగా పెట్టారు. ప్లస్ నెక్స్ట్ ఈ రేట్స్ కానీ సో అన్నీ కూడా బాగా నచ్చేలాగానే ఉంటాయి. ప్లస్ జుడియో అనేది ఎక్కువ పబ్లిసిటీ చేయకపోయినా సరే యూట్యూబ్ ద్వారా అయినా సరే లేదంటే మౌత్ పబ్లిసిటీ అయినా సరే, సో ఆ పబ్లిసిటీ వల్ల సో జుడియోకి మంచి పేరు వచ్చింది. సో నాకు తెలిసిన వల్ల అయితే జుడియో గురించి చాలా పాజిటివ్ రివ్యూనే ఇచ్చారు. సో రీజనబుల్ రేట్సే అన్నారు. సో క్లాత్ కూడా బాగుంది అని చెప్పేసి అన్నారు. సో అన్ని సైజులు కూడా చాలా బాగా దొరుకుతున్నాయి అని చెప్పేసి అన్నారు. సో దానివల్లనే మేము ఈరోజు ఇచ్చి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇందులో మేము కూడా మా పిల్లలకు మాకు షాపింగ్ చేశాము. సో షాపింగ్ బిల్ వచ్చేసి 4000 చేంజ్ అయింది. సో అన్నీ కూడా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించినాయి అన్నమాట. సో అందుకే ఇది చాలా బాగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ దాంట్లో ఇంకా వేరే ఐటమ్స్కి ఎంతెంత రేట్లు ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.